హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం విశాఖపట్నం దగ్గర పాడేరు అరకు రోడ్లో ఉన్న చాపరాయి అనే ప్లేస్ దగ్గర ఉన్నాం. ఈ చాపరాయి అనే ప్రాంతాన్ని వీళ్ళు డుమ్రిగూడ వాటర్ఫాల్స్ అని కూడా అంటారు. ఇది అరకుకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది ట్రైబల్స్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ చాపరాయి అనే ప్లేస్లో వాటర్ఫాల్స్ అయితే చాలా ప్లెయిన్గా ఉన్నాయి, రాక్ ఏరియా చాలా స్లాంటింగ్గా ఉంది. అంటే ఎవరైనా సరే అక్కడ స్నానం చేస్తే కనుక ఈజీగా ఇక్కడ వరకు స్లైడ్ అయిపోవచ్చు. ప్లేస్లో మనం చూసినట్లయితే చాపలమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. దీన్నే వీళ్ళు చాపరాయి జలతరంగిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్గా గవర్నమెంట్ అయితే డెవలప్ చేయడం జరిగింది. దీని ఎంట్రీ ఫీజు వచ్చి పర్ హెడ్ 50 రూపీస్గా వీళ్ళైతే కలెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్లేస్ని బాగా డెవలప్ చేశారు, మంచి కలర్ఫుల్గా. అండ్ అట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ ద ప్లేస్లో, అంటే పాడేరుకి అరకుకి మధ్యలో ఉండడం వలన ఈ ప్లేస్ని టూరిస్టులు అయితే బాగానే విజిట్ చేస్తున్నారని చెప్పాలి. ఎస్పెషల్గా ఇక్కడ వాటర్ ఫ్లో కొంచెం తక్కువగా ఉండడం వలన పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ స్నానం చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్లేస్ యొక్క విశేషాలు ఏంటో మీకు ఇప్పుడే చూపిస్తాను. Yeah.
చాపరాయి టూరిస్ట్ ప్లేస్ ఎదురుకుండా మనకి ఇక్కడ చికెన్ షీక్ కబాబ్స్ అండ్ ఫిష్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ ఈచ్ ఫిష్ వచ్చి 40 రూపీస్ అండ్ షీక్ కబాబ్స్ వచ్చి 20 రూపీస్. నేను స్పెషల్గా ఒక 5 షీక్ కబాబ్స్ అండ్ 2 ఫిష్ అయితే ఆర్డర్ చేయడం జరిగింది. దీని టేస్ట్ ఎలా ఉందో మరి తీసి చూద్దాం. ఇందాక మన స్పెషల్గా ఆర్డర్ చేసిన ఫిష్ అండ్ చికెన్ షీక్ కబాబ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూసినట్లయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నోట్లో పెట్టుకుని కొరుక్కుని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ చాపరాయి అనే ప్రాంతాన్ని మనం డీటెయిల్డ్గా కవర్ చేయడం అయితే జరిగింది కదా. ఇక్కడ ఉన్న విశేషాలన్నీ మీకు చూపించడం జరిగింది. ట్రైబల్స్ డ్యాన్స్, వాళ్ళ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అండ్ లాట్ ఆఫ్ టూరిస్ట్, ఇదంతా మనం చూసాం కదా. వచ్చేవారం మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.